నీతి ఆయోగ్ కు రాకున్నా హైదరాబాద్ నుంచి భారతదేశం నుంచి అడుగుతున్నా మా ప్రధానమంత్రి గారు దయచేసి దాన్ని కూడా విరమించండి తద్వారా రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడండి రాష్ట్రాల యొక్క అభివృద్ధిని కుంటుపరచకండి బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన భారతదేశం ఉంటది అదే భారత సమాఖ్య యొక్క స్ఫూర్తి weak states will be a weak nation strong states will be a strong nation that is what is the real federal structure that is what is the real federal spirit dani paatinchandi meer mottamodati niti aayog meeting lo planning commission raddu chesinaadu cheppinatvanti samakya spurti cooperative federalism kalla maatalu gaavu dolla maatalu gaavu adi nijame nirupinchandi ఇది మీ చిత్తశుద్ధికి దేశ ప్రజల ఎట్లా దేశ అభివృద్ధి ఎట్లా దేశ అభివృద్ధి పట్ల మీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అవుతది నాకు మీతోని వ్యక్తిగతంగా విరోధం లేదు సారీ మోడీ గారు నాకు మంచి మిత్రుడు ఐ హావ్ నో పర్సనల్ ఎనిమిటీ నాట్ ఎట్ ఆల్ ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రాల ప్రయోజనాల కోసం అంతిమంగా దేశం యొక్క ప్రయోజనాల కోసం తప్పకుండా మీతోని సంఘర్షిస్తాం మీ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ప్రజల పక్షాన గొంతు ఎత్తుతాం గ్యారెంటీగా 100% కేసీఆర్ బతికున్నంత వరకు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ పని చేస్తూనే ఉంటా డెఫినెట్గా చేస్తా అది నా ప్రాథమిక హక్కు నా బాధ్యత భారత పౌరునిగా తప్పకుండా దాన్ని చేస్తూనే ఉంటా మీరు వింటే మంచి మాట లేకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా శ్రీకారం చుడతాం ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నాం ఏ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని బలీయమైన ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక కూడా తెలియజేస్తా ఉన్నా మీరు ప్రజా విరోధంగా పోతున్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు పేదలకు రైతులకు కార్మికులకు చేనేత కార్మికులకు చివరికి ఉపాధి హామీ కూలీల నెత్తి నోరుగొట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు మీరు మీకు ఇష్టం లేదా పథకం నాకు తెలుసు పాత ప్రభుత్వాలు పెట్టినటువంటి సంక్షేమ నిర్ణయాలను చిహ్నాలను చెరిపివేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఎన్నోసార్లు వ్యవసాయానికి అనుసంధానం చేయమని ఇదే నీతి ఆయోగ్ మీటింగ్లలో కోరిన నేను బోలెడని ఉత్తరాలు కూడా రాసినాం సో ఆ నీతి ఆయోగ్ మీటింగ్ లో వచ్చిగా 4 నిమిషాలు మాట్లాడి నిరర్థకమైనటువంటి సమావేశంలో నేను పార్టిసిపేట్ కాదల్చుకోలేదు